హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్గా పరిచయమైనటువంటి ఈ ఆర్టిస్టు అప్పుడప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వేదికల మీద కూడా జబర్దస్త్ కామెడీనే చేసుకుంటూ అక్కడ ఉన్న సభ్యులను కాసేపు నవ్వించుకుంటూ మొత్తం మీద అటు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా చాలా దగ్గరయ్యారు. ఆఫ్ కోర్స్ తన కమెడియన్గా రాష్ట్రం అందరికీ తెలుసు, అండ్ జనసేన పార్టీ వేదికల మీద కూడా కమెడియన్ అవతారం ఎత్తుతూ ఉంటారు. మొన్నటికి మనం శ్రీకాకుళం రణస్థలంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా చూసాం, మొత్తం జబర్దస్త్కు సంబంధించిన స్కిట్లో ఉన్న డైలాగులే నాలుగేసి అక్కడ ఉన్నటువంటి సభ్యులను ఆకట్టుకున్నారు. ఆఫ్ కోర్స్ ఆ సభ్యులను ఆకట్టుకోవాలి అంటే పవన్ కళ్యాణ్తో సహా నాగబాబు కానీ నాదేళ్ళ మనోహర్ కానీ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ కాసింత ఏది ఏమంటారు ఉత్సాహం అనేది ఏమీ ఉండదులేండి. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళకు పెద్ద అర్థం కానట్లు మాట్లాడుతుంటారు. ఈయనైతే ఈయనైతే నాలుగు కామెడీ డైలాగులు చదువుతూ ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు కానీ కాసేపు నవ్వుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాతో పాటు ఫ్రంట్ లైన్ మీడియా కూడా హైపరాధిని వచ్చే ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి వీళ్ళే పోటీ చేయించేశారు, నియోజకవర్గాన్ని కూడా ఫిక్స్ చేసేసి పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసేసుకున్నారు అని చెప్పి అయితే రెండు రోజుల నుంచి అన్ని దాదాపు అన్ని మీడియాల్లోనూ వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలు అడుగుతూ ఉన్నారు అని, అది గిద్దలూరు దర్శి అని. దర్శి అన్నది హైపరాజ్ యొక్క సొంత నియోజకవర్గం, అంటే చీమకుర్తి అనేది చీమకుర్తి అనుకుంటాను. సో దర్శి సొంత నియోజకవర్గం, లాస్ట్ టైం ప్రచారం కూడా చేసినట్టున్నారు జనసేన కోసం. సో ఆ చీమకుర్తి దర్శిలో ఉంది కాబట్టి దర్శి నుండి హైపరాధిని పోటీ చేయించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు అని, నాగబాబు కూడా రికమెండ్ చేశారు అని. అండ్ ఇటు సినిమా పరంగా కూడా అండ్ రాజకీయంగా కూడా హైపరాధి కాసింత సపోర్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కొన్ని ప్రముఖ పత్రికలు కూడా వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద రాస్తూ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమంటారు జబర్దస్త్ కమీడియన్ మరి పొలిటికల్గా ఏమంటారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా, పరీక్షించుకుంటే ఎంతవరకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత విషయం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఇటువంటి సీట్లకు అభ్యర్థులకు ఆమోదముద్ర పడుతుందా, చంద్రబాబు నాయుడు గారు అందుకు అంగీకరిస్తారా అనేది చాలా కీలకం. జనసేన టీడీపీ పొత్తుంది అంటే వీళ్ళ జుట్టు మొత్తం చంద్రబాబు నాయుడు చేతుల్లోకే పోతుంది, నాయుడు గారి చేతుల్లోకే పోతుంది. అందులో ఏమన్నా డౌట్ ఉందా? అసలు ఇక్కడ వీళ్ళకి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు, ఎవరిని నిలబెట్టుకోవాలి, ఏం చేయాలనుకున్నా కూడా అది ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేదాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు బలహీనమైన అభ్యర్థులను వీళ్ళు అంత ఎఫెక్ట్ కాని వాళ్ళను కనుక నిలబెడితే తద్వారా అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఫైనల్గా మనకే కదా డ్యామేజ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. సో అటువంటి అప్పుడు ఈయన ఎవరిని నిలబెట్టాలి, ఏం చేయాలనుకున్నా హైపరాధిని నిలబెడతాడా, చమ్మకచంద్ర నిలబెడతాడా, లేకుంటే అనసూయ నిలబెడతాడా, రష్మి నిలబెడతాడు, ఎవరిని నిలబెట్టాలి అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర అయితే కంపల్సరీ. సరే కమెడియన్లు సినిమా వాళ్ళు విలన్లు రాజకీయంగా ఎవరు ఎక్కడ దగ్గర వాళ్ళ ఏమంటారు అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటూ ఉంటారు, మరి జబర్దస్త్ కమెడియన్ కూడా పొలిటికల్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడతాడా, సిద్ధపడితే అటు సైడ్ వాళ్ళ బాసులు అంగీకరిస్తారా అన్న విషయం అయితే చూద్దాం. బట్ ప్రస్తుతానికి సోషల్ మీడియా ఫ్రంట్ లైన్ మీడియా ఇద్దరూ అయితే ఆయనను ఏమంటారు దర్శి నియోజకవర్గం నుంచి ఇద్దరు కలిసి మూకుమ్మడిగా పోటీ చేయించేశారు.